లేట్ అనేది లేకుండా లెట్ మీ బిగిన్ ద షో. ఈ స్టోరీ వచ్చేసరికి ఎవ్లిన్ వైకాఫ్ అనే 35 ఇయర్స్ ఓల్డ్ హై స్కూల్ టీచర్ చుట్టూ తిరుగుతుంది. మోర్ దాన్ డికేడ్ నుండి అదే స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ 10 ఇయర్స్లో తన లైఫ్ని స్కూల్కి టీచింగ్కి స్టూడెంట్కి అంకితం చేసేస్తుంది. అయితే టీచర్గా తన రెస్పాన్సిబిలిటీస్లో మునిగిపోయి పర్సనల్ లైఫ్ను కంప్లీట్గా మిస్ చేసుకుంటుంది. నో హస్బెండ్, నో కిడ్స్ అండ్ నో బాయ్ ఫ్రెండ్. ఈవెన్ తను ఇంతవరకు ఎవరితోనూ ఫిజికల్గా కూడా రిలేషన్ పెట్టుకోదు. షీఈస్ స్టిల్ వర్జిన్. దాంతో 35 సంవత్సరాలు వచ్చేసరికి లైఫ్లో ఒక లోన్లీనెస్, శాడ్నెస్, ఎంటీనెస్, ఈ ఫీలింగ్స్ తనను పూర్తిగా ఆవహిస్తాయి. స్టూడెంట్స్కు టీచింగ్ చేయడం అనేది తన ప్యాషన్. మేబీ కొన్ని సంవత్సరాల నుండి ఆ పని తప్ప వేరే ఏ పని చేయకపోవడం వల్లేమో వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా కోల్పోతుంది. ఆలోచిస్తే తన లైఫ్కు నిజమైన పర్పస్ ఏంటో ఎండేంటో అర్థం కాదు. ఇలాంటి కారణాలన్నీ ఒక్కొక్కటిగా ఏకమయ్యి తనను నెమ్మదిగా డిప్రెషన్లోకి నెట్టేస్తాయి. వన్ డే స్కూల్ ఆడిటోరియంలో మ్యూజిక్ కాంపిటీషన్ జరుగుతూ ఉండగా అందరితో కలిసి కూర్చొని చూస్తూ ఉంటుంది. ఇంతలో సడన్గా కళ్ళల్లో నుండి నీళ్లు రావడం మొదలవుతాయి. అంతటితో ఆగకుండా ఏడుపు తన్నుకొచ్చేస్తుంది. అందరూ తన వైపే చూస్తూ ఉంటారు. ఎంత ఆపుకుందామనుకున్నా ఏడుపు ఆగకపోవడంతో బయటికి పరిగెడుతుంది. అసలు అలా ఏడవటానికి పర్టికులర్ రీజన్ అంటూ ఏమీ ఉండదో. లోపల తెలియని సంక్లిష్ట భావాలు వ్యాకోచించి ఏడుపు రూపంలో పెడేల్మని బయటికి తన్నేస్తాయి. దట్స్ వాట్ కాల్డ్ డిప్రెషన్. అక్కడి నుండి తరచుగా అలా జరగటం మొదలవుతుంది. రీజన్ ఏంటో తెలియదో సడన్గా ఏడుపు తన్నుకొచ్చేస్తుంది. నైట్స్ నిద్రపట్టడం కూడా ఆగిపోతుంది. దాంతో ఎవ్లిన్ తనకు తెలిసిన డాక్టర్ను మీట్ అవుతుంది. ఆ డాక్టర్ తనను సైకియాట్రిస్ట్ను కలవమని రికమెండ్ చేసి దానితో పాటు చిన్న సలహా కూడా ఇస్తాడు. నువ్వు ఇప్పటి వరకు సింగిల్గానే ఉంటున్నావు. నీ ఏజ్ వారికి అది కొంచెం ఆడ్ థింగ్. ఎవరితోనైనా రిలేషన్షిప్ పెట్టుకుని చూడు. మేబీ నీ లోన్లీనెస్ పోయి డిప్రెషన్ తగ్గొచ్చేమో అంటాడు. అయితే ఎవ్లిన్ ఆ సలహాను పెద్దగా పట్టించుకోదు. వన్ డే తన కొలిగ్స్తో కలిసి లంచ్ చేస్తూ ఉంటుంది. అంతా కూడా హ్యాపీగా బతుకు జట్కా బండి ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వుతూ ఉంటారు. అయితే అంతమందిలో కూడా ఎవ్లిన్ లోన్లీగా వేరే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటుంది. పైకి లేచి ఒక అద్దం ముందుకు వెళ్తుంది. అందులో తనను తాను చూసుకోగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, కోపంతో 2 చేతులతో అద్దాన్ని పగలగొడుతుంది. గాజు పెంకులు చేతులు గుచ్చుకుంటాయి. అయినా ఆపదు, అద్దాన్ని కొడుతూనే ఉంటుంది. కొలిగ్స్ వచ్చి ఆపుతారు. విషయం బాగా సీరియస్ అయిందని అర్థమయ్యి సైకియాట్రిస్ట్ను కలవమంటారు. దాంతో ఎవ్లిన్ సైకియాట్రిస్ట్ను కలవడం స్టార్ట్ చేస్తుంది. ఎవ్రీడే స్కూల్ తర్వాత సైకియాట్రిస్ట్ను కలుస్తూ చిన్నప్పటి నుండి తనకు జరిగిన అనుభవాల గురించి చెప్తూ ఉంటుంది. అలా సైకియాట్రిస్ట్ను కలిసేందుకు బస్సులో వెళ్తూ వస్తున్న టైంలో ఆ బస్సు డ్రైవర్తో పరిచయం ఏర్పడుతుంది. షీ లైక్స్ హిమ్ అండ్ ఆల్సో హీ లైక్స్ హర్. బట్ ఎవ్లిన్కు ఒకరోజు ఆ డ్రైవర్కు పెళ్ళై భార్యా పిల్లలు ఉన్నారని తెలుస్తుంది. అయితే మనోడు మాత్రం ఎవ్లిన్తో పెళ్ళైతే ఏమైంది, అదదే ఇదిదే, నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చాను, ప్రొసీడ్ అవుదాం అంటాడు. కానీ ఎవ్లిన్ తనకు ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం ఇష్టం లేదు అంటుంది. దానికి ఆ బస్ డ్రైవర్ బాగా ఆలోచించి చూడు, లైఫ్లో మర్చిపోలేని థ్రిల్ ఇస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎవ్లిన్ ఆలోచనలో పడుతుంది. తన డాక్టర్ ఫ్రెండ్ చెప్పినట్టు ఏదో ఒక రిలేషన్లో ఉంటే తన డిప్రెషన్ ప్రాబ్లంకు సొల్యూషన్ దొరుకుతుంది అనుకుంటుంది. అంతా సరే అనుకొని హాట్గా డ్రెస్ చేసుకొని ఎఫ్ఐఆర్కు ఓకే చెప్దాము అని వెళ్లేసరికి ఆ బస్కి వేరే డ్రైవర్ వస్తాడు. ఆ డ్రైవర్ గురించి అడిగితే అతడు భార్యా పిల్లల్ని కూడా వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు అని చెప్తాడు. ఆడు ఎవ్లిన్ ఓకే చెప్పేసరికే మరొకరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో వారితో కలిసి జెండా ఎత్తేస్తాడు. తన కోటపై ఎగరాల్సిన జెండా గాలికి మరొక వైపుకు కొట్టుకుపోవడంతో ఎవ్లిన్ కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. తర్వాత తన లైఫ్ ఇంతేననుకొని యథావిధిగా సైకియాట్రిస్ట్ను కలుస్తూ ఉంటుంది. ఇలా ఉండగా వన్ డే తన లైఫ్ను ఊహించని మలుపు తిప్పే సంఘటన జరుగుతుంది. రేఫ్ కాలిన్స్, స్కాలర్షిప్ మీద కాలేజీలో చదువుకునే బ్లాక్ స్టూడెంట్, స్కూల్స్లో పార్ట్ టైం క్లీనింగ్ సెక్షన్లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఏజ్ 25 సంవత్సరాలు దాటిన ఇంకా టీనేజ్ స్టూడెంట్స్తోనే కలిసి చదువుతూ ఉంటాడు. కేర్ నోబడి యాటిట్యూడ్. రేఫ్కు చుట్టుపక్కల అందరిలోనూ మహా చెడ్డ పేరుంటుంది. ఎవ్లిన్ లాస్ట్ పీరియడ్ క్లాస్ రూము స్కూల్ అయిపోయి స్టూడెంట్స్ అందరూ వెళ్లిన తర్వాత రేఫే వచ్చి క్లీన్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు కూడా క్లీన్ చేసేందుకు వస్తాడు. ఎవ్లిన్కు వర్క్ బ్యాలెన్స్ ఉండటంతో ఇంకా క్లాస్ రూమ్లోనే ఉంటుంది. దాంతో రేఫ్లోని క్రూయల్ ఇంటెన్షన్స్ బయటికి వస్తాయి. ఎదురుగా వచ్చి నిలబడి ఫ్యాంట్లోకి చెయ్యి పోనిస్తూ వల్గర్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు.
అది చూసి ఎవ్లిన్కు కోపం వచ్చి ప్రిన్సిపాల్కు కంప్లైంట్ చేసేందుకు వెళ్తుంది. బట్ ఎందుకులే అని చెయ్యకుండా ఆగిపోతుంది. అదే తను చేసిన అతిపెద్ద మిస్టేక్. నెక్స్ట్ డే కూడా వర్క్ ఉండటంతో స్టూడెంట్స్ వెళ్ళిన తర్వాత కూడా క్లాస్ రూమ్లోనే ఉంటుంది. ఇక వర్క్ పూర్తయ్యి వెళ్ళబోతున్న టైంలో కరెక్ట్గా రేఫ్ వస్తాడు. డోర్ క్లోజ్ చేస్తాడు. ఎవ్లిన్ ఏం చేస్తున్నావు అంటూ ముందుకు వెళ్ళబోతుంది. వెళ్ళనివ్వడు, అడ్డుగా నిలబడతాడు. బలవంతంగా ఎవ్లిన్ చేతిన్లాగి తన ప్యాంటు మీద పెడతాడు. ఎవ్లిన్ విడిపించుకునేందుకు గింజుకుంటుంది. దాంతో రేఫ్ ఎవ్లిన్ను కొడతాడు. ఎవ్లిన్ వెనక్కి వెళ్ళిపోయి ఒక మూలన నుంచోని వద్దు వద్దు అని భయంతో షివరైపోతూ ఉంటుంది. రేఫ్ అదేమీ పట్టించుకోకుండా ఎవ్లిన్ డ్రెస్సును కర్కసంగా చింపేసి టేబుల్పైకి తోస్తాడు. టేబుల్పైనే రేప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎవ్లిన్ తనకు బ్లీడింగ్ అవుతుంది, ఆపమన్నా వినిపించుకోడు. అంతా అయిపోయిన తర్వాత తన డ్రెస్ వేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎవ్లిన్కు ఏం చెయ్యాలో అర్థం కాదు, ఎవరికి చెప్పాలో అర్థం కాదు. తన సైకియాట్రిస్ట్కు కాల్ చేస్తుంది, బట్ అందుబాటులోకి రాడు. బాధ, సిగ్గు, భయం, ఎవరికి చెప్పలేక కంప్లైంట్ ఇవ్వలేక మౌనంగా ఉండిపోతుంది. అయితే రేఫ్ శాడిజం ఆ ఒక్కరోజుతో ఆగదు. ఎవ్లిన్ ఎవరికి చెప్పకుండా సైలెంట్గా ఉండిపోవడం తనకు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. దాంతో రేఫ్ నెక్స్ట్ డే కూడా అదే పని చేసేందుకు వస్తాడు. ఎవ్లిన్ మళ్ళీ అపోజ్ చేసేందుకు ట్రై చేస్తుంది, బట్ షీ కాంట్. ఇక ఏం చెయ్యలేక రేఫ్కు లొంగిపోతుంది. ఎవ్లిన్ డిప్రెషన్ స్టేట్ ఆఫ్ మైండ్ తనను వీక్ చేసేస్తుంది, హెల్ప్లెస్గా మార్చేస్తుంది. ఏం చెయ్యలేక మేబీ డాక్టర్ చెప్పిన రిలేషన్ ఎలాంటిదేమోననుకొని రేఫ్తో ఫిజికల్ రిలేషన్కు అడ్జస్ట్ అవుతుంది. అలా ప్రతిరోజు స్కూల్ అయిపోయి స్టూడెంట్స్ వెళ్ళిపోగానే రేఫ్ క్లాస్ రూమ్లోకి రావడం, ఎవ్లిన్ను తన బానిసలాగా ట్రీట్ చేయడం, ఒక రకంగా చెప్పాలంటే ఎవ్లిన్ బలహీనతను అడ్డుపెట్టుకొని ప్రతిరోజు రేప్ చేస్తూ ఉంటాడు. ఇలా ఉండగా వండే ఎప్పటిలాగే రేఫ్ క్లాస్ రూమ్లో ఎవ్లిన్తో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. అలా అవుతూ హీటెక్కి ఉన్న రేడియేటర్కు ఎవ్లిన్ను ఆనిస్తాడు. ఆ వేడికి ఎవ్లిన్ చర్మం కాలి వదలమని అరుస్తూ ఉంటుంది. అయినా రేఫ్ ఆపకుండా తన పనిలో తానుంటాడు. ఎంతలో ఎవ్లిన్ పెద్ద పెద్దగా అరవటం వినపడి అటుగా వెళ్తున్న ఇద్దరు స్టూడెంట్స్ వచ్చి డోర్ లాక్ ఓపెన్ చేసి చూస్తారు. ఇంకేముంది, ఎవ్లిన్ను రేఫు. రేఫ్ ఏం లెక్క చేయకుండా తన డ్రెస్ వేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. విషయం స్కూల్ అంతా పాకిపోతుంది. అంతా ఎవ్లిన్ తప్పు చేసిందని మైండ్లో ఫిక్స్ అయిపోతారు. ఎక్కడ చూసినా స్కూల్ డోర్స్పై ఎవ్లిన్ గురించి ఇష్టం వచ్చినట్టు రాస్తారు. ప్రిన్సిపాల్ ఎవ్లిన్ను రిజైన్ అడుగుతాడు. ఎవ్లిన్ రిజైన్ చేసి తన ఫ్లాట్కు వచ్చేసరికి ఇంటి ముందు కూడా పెద్ద పెద్ద అక్షరాలతో తన గురించి రాసి ఉంటుంది. చుట్టుపక్కల వారందరూ తననే చూస్తూ ఉంటారు. ఆ అవమానాన్ని భరించలేక స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగి సూసైడ్ చేసుకునేందుకు తన రూమ్లోకి వెళ్తుంది. అయితే అక్కడ ఇంటి ఓనర్స్ ఇల్లు ఖాళీ చేయమని లెటర్ పెట్టి లగేజ్ అంతా సర్ది ఉంచేస్తారు. ఆ లెటరు సర్ది ఉన్న తన లగేజ్ను చూడగానే ఎవ్లిన్ రియలైజ్ అవుతుంది, తన పర్సనల్ లైఫ్ను సాక్రిఫైస్ చేసి మరీ చేసిన జాబ్ పోయింది. తన చుట్టూ ఉన్నవారంతా కూడా తనదే తప్పు అనుకొని అవమానిస్తున్నారు. చివరకు తను ఉంటున్న ఇంటిని కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది. దట్ మీన్స్ తన జాబ్తో, తన చుట్టూ ఉన్నవారితో, తను ఉండే ఇంటితో, ఎప్పటి వరకు ఉన్న అన్నింటితో సంబంధం తెగిపోయింది. అయినా వీటి వల్ల తన లైఫ్ డిప్రెషన్లోకి వెళ్లడం తప్ప జరిగిందేమీ లేదు. సో ఇక్కడి నుండి తన లైఫ్ కొత్తగా స్టార్ట్ అవబోతుంది అనే థాట్ ప్రాసెస్ తనలో వస్తుంది. ఎప్పుడైతే ఆ పాజిటివ్ థాట్ ప్రాసెస్ తనలో మొదలైందో తనలో డిప్రెషన్ పోతుంది, జరిగిందేదో జరిగిపోయిందని అంతా మర్చిపోతుంది. తన లగేజ్తో ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తన మొహంలో అప్పటి వరకు లేని ప్రశాంతత కనిపిస్తుంది. అక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ లింక్ కావాలంటే సినీ ప్రియుడు ఫేస్బుక్ పేజీని ఫాలో కండి. ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంటు, అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వెరీ సూన్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సియోనారా.